హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చోజువాడే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈరోజు వీడియో జుట్టు కుదుళ్ళు అనేవి మనకి స్ట్రాంగ్గా ఉంటే హెయిర్ గ్రోత్ అనేది కూడా అంత ఫాస్ట్గా జరుగుతుంది సో ఎప్పుడైనా సరే జుట్టు కుదుళ్ళు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండాలి అది కూడా జుట్టు కుదురుల దగ్గర ఉన్నటువంటి స్కాల్ఫ్ తల మాడు ఏదైతే ఉందో అది డండ్రాఫ్ లేకుండా హెల్తీగా ఉండాలి సో ఇలా డండ్రాఫ్ లేకుండా హెల్తీగా ఉండి జుట్టు కుదుళ్ళు అనేవి స్ట్రాంగ్గా ఉంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది సో దానికి కావాల్సినటువంటి హెయిర్ ప్యాక్ అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను స్కిప్ చేయకండి చాలా సింపుల్ అనమాట సో ఇక్కడ ముందుగా వచ్చేసి కలబంద తీసుకోండి ఈ కలబంద వచ్చేసి ఫ్రెష్గా ఉన్న కలబంద తీసుకోండి ఇది వచ్చి మనం ముందుగానే చెట్టు నుంచి కోసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ వదిలేసేయాలి వాటర్లో వదిలేసిన తర్వాత మనకి ఎల్లో లిక్విడ్ వస్తుంది ఆ ఎల్లో లిక్విడ్తో మనం అయితే హెయిర్కి పెట్టుకోకూడదు సో హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఇలా మనం కలబంధం తీసుకుని పైన లేయర్ తీసేసి చక్కగా లోపల ఉన్నటువంటి గుజ్జుని కలెక్ట్ చేసుకోవాలి మనం సో ఇందులో వచ్చేసి వైటమిన్ ఈ అనేది ఎక్కువ ఉంటుంది అదేవిధంగా హెయిర్ని ఫాస్ట్గా గ్రోత్ చేయడానికి ఉపయోగపడుతుంది అలాగే డంటాఫ్ లేకుండా చూస్తుంది డెత్ సెల్స్ అంటే చుండ్రు ఏదైతే ఉందో పొట్టు కింద ఎలాగైతే ఉంటుందో అటువంటి డ డత్ సెల్స్ అన్నీ కూడా తల మాడ మీద లేకుండా ఈ ఆలోవెరా అనేది చాలా బాగా పనిచేస్తుంది అండి డెఫినెట్గా మీరు ఆలోవెరా ఒక్కటైనా సరే వారానికి రెండోసార్లు పెట్టుకుంటూ ఉంటే తల స్కాల్ఫ్ జుట్టు కుదులు అనేవి చాలా నీట్గా ఉంటాయి అన్నమాట దాని ద్వారా ఏమవుతుందంటే డండ్రాఫ్ రాకుండా ఉంటుంది సో ఈ విధంగా మనం కలబంద గుజ్జుని ఈ విధంగా కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి ఈ మిక్సీ జార్లో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కలబంద గుజ్జును అందులో వేసేయండి అందులో వేసిన తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి మెంతి పొడి మీ దగ్గర మెంతి పొడి కనుక అవైలబుల్గా లేకపోతే మెంతులు నైట్ ముందు రోజు ప్యాక్ వేసుకునే ముందు రోజు కనుక మనం మీ హెయిర్కి ఎన్ని మెంతులు కావాలో అన్నీ ఒక రెండు స్పూన్లు అయితే సరిపోతుంది మ్యాక్సిమం ఎందుకంటే చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట పేస్ట్ అనేది సో రెండు స్పూన్లు మెంతులు నానబెట్టేసి ఆ మార్నింగే మీరు మిక్సర్లో వేసేసుకోవచ్చు సో అలా కాకుండా నా దగ్గర మెంత పొడి ఉంది కాబట్టి సో మెంత పొడి వేసేసి ఇందులో రెండు కలిపి మిక్సీ పట్టాలండి చాలా సింపుల్ వేయండి వీడియో కూడా చాలా షార్ట్ లెంత్లోనే ఉంటుంది సో స్కిప్ చేయకుండా ఫుల్గా వీడియోని చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది అది కూడా దీని వల్ల బెనిఫిట్స్ ఏంటనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలా పెట్టుకోవాలనేది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను సో ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని సపరేట్గా ఇందులో మనం ఈ మిక్సీ పెట్టుకున్న ఆలోవెరా మెంత పొడిని ఇందులో వేసేసేయండి ఇందులో వేసేసిన తర్వాత ఇందులో మనం వచ్చేసి కోకోనట్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ లేదా మస్టర్డ్ ఆయిల్ సో ఎక్కువ ఇప్పుడు సీజన్ మారింది కాబట్టి వర్షాకాలం కాబట్టి మీ దగ్గర డెఫినెట్గా ఆలివ్ ఆయిల్ కానీ మస్టర్డ్ ఆయిల్ కానీ ఖచ్చితంగా మీరు యూజ్ చేయాలండి హెయిర్కి ఎందుకంటే హెయిర్ అంతా చాలా ఫ్రీజీగా అయిపోతుంది మస్టర్డ్ ఆయిల్లో వైటమిన్ బి ఈ ఉంటుంది ఒమెగా త్రీ సిక్స్ అనేవి ఉంటాయి సో కాబట్టి తల మాడు అనేది ఎక్కడ డ్రై అవ్వకుండా జుట్టుకుదుళ్ళు నుంచి చివరి వరకు కూడా ఎండ్ వరకు కూడా హెయిర్ అనేది డ్రై అవ్వకుండా ఫ్రీజీగా లేకుండా చక్కగా సాఫ్ట్గా సిల్క్గా మెరుస్తూ ఉండడానికి మాయిశ్చరైజ్గా ఉండడానికి ఈ యొక్క మస్టర్డ్ ఆయిల్ అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి డెఫినెట్గా మీరు మస్టర్డ్ ఆయిల్ అనేది ఇంట్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి సో ఇక్కడ రెండు స్పూన్ల వరకు మస్టర్డ్ ఆయిల్ వేయండి ఈ మస్టర్డ్ ఆయిల్ వేసిన తర్వాత బాగా కలపండి ఎందుకంటే ఆయిల్ అనేది ఎందులోనే కూడా గమ్మని కలవదు కాబట్టి మనం చక్కగా ఆయిల్ వేసిన తర్వాత ఈ పేస్ట్లో మెంతి పొడి పేస్ట్లో బాగా కలిపేటట్టు బాగా మిక్స్ చేసేయండి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మన హెయిర్కి అయితే దీన్ని అప్లై చేసుకోవాలి సో హెయిర్కి అప్లై చేసుకునే ముందు డ్రై హెయిర్ మీద ఆయిల్ హెయిర్ అంటారు సో డ్రై హెయిర్ మీద అయితే అస్సలు వద్దండి ఆయిల్ పెట్టుకున్నటువంటి హెయిర్ మీద మాత్రమే పెట్టుకోండి మస్టర్డ్ ఆయిల్ లేకపోతే మీ దగ్గర సో ఖచ్చితంగా మీరు కొబ్బరి నూనె అయినా సరే వేసుకోండి లేదనుకోండి మీరు రెగ్యులర్గా ఏ ఆయిల్ అయితే హెయిర్కి యూజ్ చేస్తారో ఆయిల్ వేసుకున్న సరే పర్వాలేదండి రెండు స్పూన్లు అయితే ఖచ్చితంగా వేయండి వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలిపేసిన తర్వాత మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి నేను కూడా ఇక్కడ ఆయిల్ పెట్టిన హెయిర్ మీదే అప్లై చేసుకుంటున్నాను సో మీరు కూడా డ్రై హెయిర్ మీద వద్దు మ్యాక్సిమం ఎందుకంటే ఇది మెంతలు కాబట్టి హెడ్ హడ్బాచ్ చేసిన తర్వాత డ్రై అయిపోయిన తర్వాత కొంచెం డ్రై అయిపోద్ది అనమాట హెయిర్ అంతా సో కాబట్టి ఫస్ట్ ఆయిల్ పెట్టుకున్న హెయిర్ మీద లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఆయిల్ పెట్టేసుకుని తర్వాత ఈ ప్యాక్ ప్రిపేర్ చేసి మీరు హెయిర్ పెట్టుకోండి ఇలా జుట్టు కుదులు అనేవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను చెప్పేది ఇప్పుడు జుట్టు కుదులు స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పాను కదండి సో కాబట్టి ఎప్పుడైనా సరే ప్యాక్ పెట్టుకున్నప్పుడు జుట్టు కుదులకే మీరు బాగా పెట్టుకోండి జుట్టు ఎదగాలన్నా జుట్టు రాలిపోవాలన్నా అండ్ రావాలన్నా జుట్టు కుదుల నుంచే జరుగుతుంది కాబట్టి జుట్టు కుదుళ్ళు అనేవి ఎప్పుడైతే మనకి హెల్దీగా నీట్గా క్లీన్గా ఉందో హెయిర్ గ్రోత్ అనేది చాలా త్వరగా జరుగుతుంది హెయిర్ ఫాల్ అనేది ఉండదు డెఫ్ కూడా ఉండదు అనమాట సో ఈ విధంగా జుట్టుకు అంతా పెట్టేసిన తర్వాత చక్కగా నాట్ పెట్టేసుకొని నాట్ పెట్టేసి అట్లీస్ట్ మీరు ఒక థర్టీ మినిట్స్ అయినా సరే ఉండండి జుట్టుకు కూడా పెట్టేసేయండి జుట్టు నుంచి చివరి వరకు పెట్టండి అంటే డ్యామేజ్ అయిపోయిన హెయిర్ కానీ లేదంటే తెగిపోతున్న హెయిర్ స్పిట్ హెన్స్ ఉన్న హెయిర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ ప్యాక్ సో ఇలా ఒక హాఫ్ అన్ అవర్ ఉన్న తర్వాత మైల్డ్ షాంపూతో హెడ్ చేసేయండి సో మెడి తో హెడ్ బాష్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది అండి హెయిర్ అనేది అంత స్మూత్గా ఉంటుంది అండ్ సిల్కీగా సాఫ్ట్గా ఉంటుంది జుట్టు వదిలి చాలా బలపడతాయి సో ఇది వారానికి వచ్చి రెండు సార్లు కనుక మీరు రెగ్యులర్గా పెట్టారంటే మీ తల్ల ఉన్న చుండ్రు పోతుంది పోతుంది అండ్ హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది హెయిర్ గ్రోత్ అనేది కూడా చాలా బాగా పెరుగుతుంది జుట్టు కూడా ఎలా ఉంటుందంటే చాలా బ్లాక్గా ఉంటుంది అన్నమాట సో డెఫినెట్గా మర్చిపోకుండా ట్రై చేసి చూడండి రిజల్ట్ అయితే సూపర్గా ఉంది అండ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ టేక్ కేర్